ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను బ్లూఫంట్ కంపెనీ సరికొత్త న్యూ టీవీని ఈరోజు ఫ్లిప్కార్ట్లో మధ్యాహ్నం 12 గంటలకు అయితే లాంచ్ అయితే చేయబోతుంది ఈ యొక్క సేల్లో మీరు ఈ టీవీని పర్చేజ్ చేయొచ్చా పర్చేజ్ చేయకూడదా అనే దాని గురించి మనం ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం అండ్ ఖచ్చితంగా మీకు అయితే తెలుస్తుందన్నమాట దీని కాంపిటీటర్ ఏమైనా టీవీస్ ఉన్నాయా అనే దాని గురించి కూడా మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం ఈ యొక్క వీడియోలో మరి ఇంకెందుకు ఆలోచిస్తాం ఫ్రెండ్స్ అండ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని మీ యొక్క లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అదేవిధంగా మీరు ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయండి ఎందుకంటే ఈ యొక్క సేల్లో ఇలాంటి టీవీస్ మీరు పర్చేజ్ చేస్తే బెటరా కాదా అనే దాని గురించి వాళ్ళకి తెలిసినట్లయితే వాళ్ళు కూడా కొంచెం అవగాహనతో అయితే ఉంటారన్నమాట ఫ్రెండ్స్ ఎవరైనా తెలియని వాళ్ళైతే ఉన్నట్లయితే సో మరి షేర్ అయితే చేయగలరు అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయగలని అయితే నా యొక్క మనవి మరి ఇంకెందుకు కలిసాం మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు నా పేరు రాజు మీరు చూస్తున్నది శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బ్లాపంట్ కంపెనీ నుంచి కొన్ని రోజుల క్రితం 32 ఇంచెస్ టీవీ ఎస్టైడ్ టీవీని 42 ఇంచెస్ టీవీ ఫుల్ హెచ్డీ టీవీని 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ టీవీలో 4K రెజల్యూషన్ టీవీని అయితే తీసుకుని అయితే వచ్చారు మరి ఇక్కడ 50 ఇంచెస్ టీవీని అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు ఈరోజు ఫ్లిప్కార్ట్లో మధ్యాహ్నం 12 గంటలకు అనమాట ఆల్రెడీ లాంచ్ అయింది అయితే అనుకుంటున్నాను ఎందుకంటే నీ వీడియో పెట్టే వరకే లాంచ్ అయిపోతుంది మరి ఈ 50 ఇంచెస్ టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి చూద్దాం ఎందుకంటే ఈ 50 ఇంచెస్ టీవీ యొక్క స్పెసిఫికేషన్ చాలా బ్రిలియంట్గా అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ దగ్గరగా 55 ఇంచెస్ టీవీకి అయితే ఉండడం అయితే జరిగిందనమాట సో మరి ఇంకెందుకు ఆలస్యం మరి 50 ఇంచెస్ టీవీ యొక్క స్పెసిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం మొదటిగా ఈ టీవీ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ టీవీ టోటల్గా బెజల్లెస్ డిజైన్ తోటి స్లిమ్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది అండ్ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది బ్యాక్ సైడ్ సో అలాగే ప్లాస్టిక్ స్టాండ్ తోటి ఈ టీవీని అయితే తీసుకుని అయితే వస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉంటుంది ఈ టీవీ వచ్చేసి 4K రెజల్యూషన్ 3840x2160 రెజల్యూషన్ తోటి 60 Hz రిఫ్రెష్ రేట్ విత్ MBMC సపోర్ట్ అయితే ఉంటుంది టీవీ యొక్క ప్యానెల్ వచ్చేసరికి 8 ప్లస్ ఎఫ్ఆర్సీ ఐపీఎస్ ప్యానల్ తోటి డైరెక్ట్ ఎల్ఈడి టెక్నాలజీ తోటి తీసుకుని అయితే వచ్చారు ఈ టీవీ యొక్క బ్రైటనెస్ ఎంతో తెలుసా 500 నిట్స్ బ్రైటనెస్ అయితే ఉందన్నమాట ఈ టీవీ యొక్క డిస్ప్లే ఫీచర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎస్డిఆర్ టెన్ ప్లస్ సపోర్ట్ అయితే ఉంటుంది అలాగే HLG సపోర్ట్ అయితే ఉంటుంది ఈ టీవీలో మనం డిజిటల్ కంటెంట్ చూస్తున్నప్పుడు ఏమైనా నాయిస్ కనపడకుండా ఉండడం కోసం ఈ టీవీలో డిజిటల్ నాయిస్ ఫిల్టర్ని తీసుకుని అయితే వచ్చారు అలాగే ఈ యొక్క టీవీలో మనం డాల్బీ విజన్ కంటెంట్ అయితే చూడలేము బికాస్ ఆఫ్ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు ఈ యొక్క టీవీలో మరి ఈ టీవీ యొక్క ఆడియో గురించి మాట్లాడుకోవాలంటే 4 స్పీకర్ సెటప్ అయితే ఉంటుంది అండ్ టోటల్గా 4 స్పీకర్స్ అయితే ఉంటాయి ఫీటర్స్కి అలాగే మనకు హైరేంజ్ స్పీకర్స్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క టీవీలో డాల్బీ MS12 ప్రాసెసింగ్ యూనిట్ కూడా అయితే ఉంటుందన్నమాట అంటే మనకు డాల్బీ సపోర్ట్ చేయకుండా ఆడియోస్ అయితే కొన్ని అయితే ఉంటాయిగా ఆ యొక్క ఆడియోని మనకు క్లిస్టర్ క్లియర్గా కొంచెం డాల్బీ కంటెంట్గా యాడ్ చేసి మనకు బెస్ట్ ఆడియో అవుట్పుట్ని అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ అనమాట ఈ టీవీ యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే పవర్ఫుల్ 64-bit మీడియాటెక్ ప్రాసెసర్ని యూజ్ చేశారు ఆర్మ్ కార్టెక్స్ A53 ప్రాసెసర్ని యూజ్ చేశారు సెట్ అయితే అండ్ GPU విషయానికి వచ్చినట్లయితే మ్యాలీ G51 MC అని అయితే యూజ్ చేశారు 2 GB ర్యామ్ అండ్ 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది ఈ యొక్క టీవీలో టీవీ యొక్క వాయిస్ గురించి మాట్లాడుకోవాలంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 10 తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు అలాగే గూగుల్ క్రోమ్ క్యాస్ సపోర్ట్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది మనకు ఆల్ అప్లికేషన్స్ అనేవి ఈజీగా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ దీంట్లో మనకు ప్లేస్టోర్ సపోర్ట్ అయితే ఉంటుంది జస్ట్ మీరు జీమెయిల్తో లాగిన్ అయితే చాలు అన్ని యాప్స్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ మరి ఆండ్రాయిడ్ 10 అనేది మనకు చాలా యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది ఆప్టిమైజేషన్ కూడా యాప్కి మధ్య చాలా బ్రిలియంట్గా అయితే ఉంటుంది దానివల్లనే వీళ్ళు 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి వచ్చారనైతే అర్థమవుతుంది ఫైనల్గా ఈ టీవీ యొక్క కనెక్టివ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే బ్లూటూత్ 5.0 సపోర్ట్తో పాటు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి 3 వచ్చేసరికి 2.1 సపోర్ట్ అయితే ఇవ్వలేదు ఓన్లీ 2.0 సపోర్ట్ అయితే ఉంటుంది దాంట్లో ARC సపోర్ట్ కూడా అయితే ఉంటుంది మీరు ఈజీగా సౌండ్ బార్ అయినా హోమ్ థియేటర్ అయినా HDMI కేబుల్ యూజ్ చేసుకొని మీరైతే సౌండ్ను బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు అనమాట అలాగే ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుందన్నమాట అండ్ మీరు HDMI కనెక్ట్ చేసుకోకపోయినా మీ యొక్క సౌండ్ బార్ ఆప్టికల్ సపోర్ట్ చేసినా మనం ఈజీగా ఈ యొక్క టీవీకి ఆప్టికల్ పోర్ట్ కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అండ్ అలాగే 2 USB పోర్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది యాంటీనా పోర్ట్ అండ్ ఎథర్నెట్ పోర్ట్ అలాగే ఇలా అన్ని కనెక్టెడ్ ఆప్షన్ తోటి ఈ యొక్క 50 ఇంచెస్ టీవీని అయితే తీసుకుని అయితే వచ్చారు సో స్పెసిఫికేషన్స్ పరంగా ఈ టీవీ బ్రిలియంట్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది మరి అలాగే ఈ యొక్క బ్రిలియంట్ స్పెసిఫికేషన్తో పాటు మైనస్లు కూడా అయితే ఉండడం అయితే జరిగింది అవేంటి అన్నట్లయితే ఇక్కడ మనం ఈ యొక్క టీవీలో డాల్బీ విజన్ కంటెంట్ అయితే మనం అయితే చూడలేము ఫ్రెండ్స్ ఎందుకంటే డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు అండ్ అలాగే 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంది బట్ 16 GB తీసుకొచ్చుకుంటే ఇంకా బెటర్ అయితే ఆప్షన్ అయితే అయ్యుంది
ఉండేది ఈ యొక్క టీవీకి. అండ్ ఎందుకంటే ఆండ్రాయిడ్ 10 అయితే ఇచ్చారు, ఆప్టిమైజేషన్ కూడా చాలా బెటర్గా అయితే ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది అండ్ ఓకే. కాకపోతే 16 GB ఇచ్చుంటే బెటర్ ఆప్షన్ అయితే అయి ఉండేది అనమాట ఈ యొక్క టీవీ అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే మరొకటి ఏంటంటే ఎంఈఎంసీ సపోర్ట్ 60 Hz అంటే వీళ్ళు వచ్చేసరికి ఎలాంటి చిప్సెట్ అయితే తీసుకొని అయితే రాలేదు. సో ఎంఈఎంసీ అనేది ప్రతి ఒక్క కంపెనీ తీసుకుని అయితే వస్తుంది 60 Hz లో. సో అవి అంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయితే కాదు, సపరేట్గా మనం ఒక చిప్సెట్ని యూజ్ చేసి అది కూడా 120 Hz రిఫ్రెష్ తోటి తీసుకొచ్చిన, 100 Hz రిఫ్రెష్ తోటి తీసుకొచ్చినా కానీ బెటర్గా అయితే మనం మోషన్ బ్లర్ అనేది చాలా తక్కువగా చూపించి పిక్చర్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంటుంది అనమాట. సో ఆ విధంగా తీసుకొచ్చి ఉంటే సూపర్గా అయితే ఉండేది. సో ఇది బడ్జెట్లో మనం ఎప్పుడు అన్ని టీవీలో చూస్తూ ఉంటాం కాబట్టి సో దీన్ని కన్సిడర్ చేయొచ్చు, కన్సిడర్ చేయకపోవచ్చు, అది మీ ఇష్టం అనమాట ఫ్రెండ్స్. మరి దీని యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఇది మెయిన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మరి 50 inches ప్రైస్ ఈ యొక్క స్పెసిఫికేషన్ తోటి మరి వర్తబులా కాదా అని అయితే చూద్దాం. మరి ఈ టీవీ యొక్క ప్రైస్ సరికి 36,399 అయితే ఉంది. సో ఖచ్చితంగా అయితే ఈ యొక్క స్పెసిఫికేషన్ తోటి ఈ యొక్క ప్రైస్ అనేది కంపల్సరీ వర్తబుల్ అయితే అంటాను. ఎందుకంటే ఇక్కడ 43 inches టీవీ అయితే రాలేదు, 50 inches టీవీ అయితే వస్తుంది 36,399 అనమాట ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీరు ఈ డాల్బీ విజన్ కంటెంట్ని ఈ యొక్క స్టోరేజ్ని మీరు మైండ్లో ఉంచుకోకుండా తీసుకోవాలి. బెటర్ పిక్చర్ క్వాలిటీ కావాలి, 500 nits బ్రైటనెస్ తోటి, ఐపీఎస్ ప్యానెల్ తోటి కావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో మీరు ఒకవేళ కొనాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ అయితే చేయగలరు. మరి ఈ వీడియో నచ్చినా కానీ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయగలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటున్నాను, అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.